సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ కృష్ణారెడ్డిపేటలో అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను పంచాయతీరాజ్ డిపిఎల్ఓ సతీష్ కూల్చివేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ తరఫున G+3 ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చామని, కానీ కొంతమంది అక్రమంగా G+4 బిల్డింగులు కడుతున్నారని, ఆయా బిల్డింగులను కూల్చివేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కన్స్ట్రక్షన్స్ కు చెందిన వారు వారి పరిధిలోనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. कार्य ग्राम पंचायती जी प्लस पर्मीशन पर्मीशन लेकिन जी प्लस टू पैन रोड अच्छा गतमी चाल सारे वील हेचर जो आईना बेकता मैं अक्रमी मैं टोटल आलरे इवान इंका पूर्ति का अभी वाटी पूर्ति गतमेंटा सर वील बेकार जीएसटी पंचायत पद्धति अदो स्टार्ट उन्ना अंत अडवां बिल्डर अने वाले विदोट समाधान कड़ी अमति चूस हेचमडी संबंधित अमति लेने अपार्टेंटना ग्राम पंचायत वरुक जी प्लस मतमे अमति दिन कड़ते इलीगल సో అతి ఇల్లీగల్ సంబంధించి ఎప్పుడైనా సరే చేయడానికి గ్రామ పంచాయతీ నుంచి దాని ఈరోజు చేయడం సార్ గతంలో ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్ నుంచి కొన్ని ఛానల్స్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ వస్తుంది సార్ అన్నతో సార్ G+2 పర్మిషన్ తీసుకొని అతను G+5 కట్టి ఎన్నైతే ఫ్లాట్ అని మనకు పర్మిషన్ ఇస్తాం అది కాకుండా అదనపు అదే రిజిస్ట్రేషన్ కానీ మనం కట్టడి చేస్తే ఇంకా బాగుంటుంది కదా సార్ దానికి ఏమన్నా చర్య తీసుకుంటారా నిర్వహిస్తాము యాక్చువల్గా అంటే గతంలో కూడా కొంత మధ్యలో ఆపేశారు మళ్ళీ కూడా పాత నివేదన చేస్తున్నాం సార్ అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఏదైనా కూల్చేసిన దొరికితే సూత్రమంత్రంగా చేస్తున్నారు రాజకీయ ఒత్తిడితో వెనుదిరుగుకొని అధికారులు రావడం ఏదో పోల్స్ పెట్టడం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే దాన్ని మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది అంటే సూత్రమంత్రం జరగట్లేదు దాదాపు 10 నిమిషంలో కొన్ని బిల్డింగ్స్ కొడుతున్నారు కొన్ని బిల్డింగ్స్ కొట్టలేదు ప్రతి బిల్డింగ్ ఫైనల్గా ఒకటి ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చి కూల్చేసి వెళ్ళిపోయారు మళ్ళీ రేపటి ఈ రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చి రేపటి నుంచి యాజ్ ఇట్ ఇస్గా సేమ్ పని నడుస్తున్నాయి వాళ్ళపైన ఫర్దర్ ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా ఛాన్స్ అట్లా ఎన్ని బుక్ చేశారు ఇప్పుడు వరకు ఇంద్రేశ్వర్ ఎంతమంది పైన క్రిమినల్ కేసులు చేశారు ఇంత మంది సార్ 6 మంది